ఏ పార్టీ నాయకుడు తెల్లారికి ఎన్లుంటుండో అర్థం కావట్లేదు ఇప్పుడు చాలా మంది అసలు అందరు పోయి సీఎం ని కలుస్తున్నారు ముఖ్యమంత్రి పోయి డైరెక్ట్ గా వాళ్ళు ఇళ్ళకి పోయి కలుస్తున్నాడు బీజేపీ వాళ్ళు చాలా మందిని జాయిన్ చేసుకుని ఏకంగా వాళ్ళకి టికెట్లు ఇచ్చేసినారు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలకి అంటే ఒకటి అసలు లైన్ అయితే చాలా క్లియర్ గా ఉన్నది అందరూ ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ పోయి చేరుతా ఉన్నారు సేఫ్ సేఫ్ జోన్ లోకి మల్లారెడ్డి లాంటి వాళ్ళు కూడా డికే శివకుమార్ని కలిసి డిస్కస్ చేస్తా ఉన్నారు ఇప్పుడు ఒక ఒక ప్యాటర్న్ నీకు గమనిస్తే కనుక మనం కనపడుతుందా లేదా చూడు బీజేపీస్ కాన్సన్ట్రేటింగ్ ఫుల్లీ ఆన్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈజ్ కాన్సన్ట్రేటింగ్ ఫుల్లీ ఆన్ బీఆర్ఎస్ సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ టుగెదర్ అంటే శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టుగా ఇద్దరు కలిసి బీఆర్ఎస్ను లిక్విడేట్ చేయాలన్నటువంటి ఒక చాలా పన్నాగం పన్నారు అబ్జర్వ్ చేస్తే కనుక ఓకే అంటే బీఆర్ఎస్ని నామరూపాలు లేకుండా చేయాలా అనేటువంటి ఒక సంకల్పం లోపల ఇటు బీజేపీ అధిష్టాన వర్గము ఇటు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ఇద్దరు పూర్తిగా ఫుల్ కాన్సన్ట్రేషన్ అనమాట ఇక కంప్లీట్గా బీఆర్ఎస్ను నామరూపాలు లేకుండా చేయాలి బీఆర్ఎస్ తరఫున ఎవడు ఉండద్దు అసలు బీఆర్ఎస్ అనేది తెరమరు కావాలి ఈ రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ అనేది ఒక కలుపు మొక్క దీన్ని తీయాలి పీకేయాలా అనేంత పట్టుదల ఉన్నారు దీంట్లో ఇంకొకటి కూడా గమనించాలి రఘు ఒక రకంగా బీజేపీ వాళ్ళు ఏదైతే చెయ్యాలో ఆ పని కాంగ్రెస్ చేస్తుంది అది చాలా బాధాకరమైన విషయం కాంగ్రెస్ ఈనాడు ఇక్కడ రూలింగ్ పార్టీ రేవంత్ రెడ్డికి అవసరం లేదు జితేందర్ రెడ్డి ఇంటికి పోయి నీకు అన్యాయం జరిగిందని చెప్పడానికి ఏం జరిగింది ఏం జరిగింది ఇప్పుడు ఎంపీ చాలా పెద్ద గొప్ప ప్రజాపాలన తెచ్చినా అంటున్నాం కదండి మరి ప్రజాపాలన యొక్క ఫలితం ఏం రాద అంటే ఈ బయట ఈ నామరూపాలు లేకుండా ఓడిపోయిన వాళ్ళు దౌర్జన్యం చేసేసి అపఖ్యాత తీసుకోవచ్చి బిఆర్ఎస్ పుట్టి ముంచిన వాళ్ళని తీసుకువస్తేనే కాంగ్రెస్ బలపడతా ఇప్పుడు మీరు చూడండి గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు ఆయన అంత ఓడిపోయిన రెడ్డి టికెట్ ఆయన కూడా వాళ్ళేకి ఎవడు బంధు రామ్మోహన్ రావు వీళ్ళ వల్ల ఏం ఒరుగుతుంది వీళ్ళని తీసుకురావడం ఇప్పుడు చూడండి ఒక విషయం మనం గ్రహించాలి అటు మోడీ ఏ రకమైనటువంటి పద్ధతిని అవలంబిస్తున్నాడో దాన్నే రేవంత్ రెడ్డి ఇక్కడ అవలంబిస్తున్నాడు మోడీ మీద ఏ రకమైన విమర్శలున్నాయి అదే రేపు రేవంత్ రెడ్డి రెడ్డి మీద రాదా మోడీ పచ్చి కాంగ్రెస్ లో ఏదైతే అవినీతి పరులు అని చెప్పినాడో అట్లాంటి నాయకులందరినీ బీజేపీలో చేర్చుకొని వాళ్ళకి టికెట్లు ఇచ్చినాడు వాళ్ళకి పదవులు ఇచ్చినాడు ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ చవాన్ అన్నాడు ఆయనని తీసుకొని రాజ్యసభ టికెట్ ఇచ్చినాడు ఆదర్శ్ కుంభకోణలో ఉన్నవాడు మరి ఇదే పద్ధతిని కాంగ్రెస్ వాళ్ళు కూడా చేస్తున్నారు కదా బీఆర్ఎస్ లో ఉన్న అపఖ్యాతి పాలైనటువంటి నాయకులని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని వీళ్ళకి టికెట్లు ఇస్తే అంటే ఏ వాషింగ్ మిషన్ బీజేపీ అక్కడ కేంద్రంలో వాడుతుందో అదే అట్లాంటిదే సేమ్ వాషింగ్ మిషన్ ఏమైనా ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్లో గాంధీభవన్లో పెట్టారా వేరే పార్టీల వాళ్ళని తీసుకొని వీళ్ళని ఉతికి ఆరవేసేసి వీళ్ళని చక్కగా ని నిపుణులుగా తయారు చేసేసి కాంగ్రెస్ కార్యకర్తలను అందరినీ ముంచి ఎవరిని వట్టించుకోకుండా ఈ మైగ్రెంట్ బర్డ్స్ కి ప్రాధాన్యత ఏంది అంటే అసలు కాంగ్రెస్ సంస్థను సర్వనాశనం చేయాలనేటువంటి ఒక కంకణ ఉన్నాడా అనేటువంటి ఒక డౌట్ వస్తుంది అంటే కాంగ్రెస్లో సహజంగా ఉన్నటువంటి కార్యకర్తలలో తనకు మద్దతు లేక గతంలోపడ తనతో పాటుగా తెలుగుదేశం పార్టీలో ఇతరత్ర పార్టీలలో పనిచేసిన నాయకులు ఏదో కారణాల వల్ల బీఆర్ఎస్లో ఉంటే వాళ్ళని ఈయన గత సంబంధాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి అట్రాక్ట్ చేసి తీసుకొని వీళ్ళని ఇక్కడ కట్టబెట్టి సహజంగా కాంగ్రెస్ భావజాలంతో డెవలప్ అయిన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు ఒక్క చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం బొంతు రామ్మోహన్ రావు వి హనుమంతరావు చూద్దాం వి హనుమంతరావు విషయంలోనేమో ఒక రకమైన యాటిచ్యూడ్ ఉంది బొంతు రామ్మోహన్ రావు విషయంలో ఈ రెడ్ కార్పెట్ వెల్కమ్ ఎందుకు మరి ఇప్పుడు ఎవరిని నిలబడితే ఒక నాలుగు ఓట్లు వస్తాయి ఖర్చు పెడతారు ఎలక్షన్ లో అది కాదండి ఆరు గ్యారంటీలు ఏమైనాయి నువ్వు చెప్తున్నావు కదా ప్రజా పాలన చెప్పినావు కదా జ్యోతిరావు పూలే భవనాన్ని పెట్టినావు కదా ప్రజల దగ్గరకే పాలన పోయింది కదా ప్రజల ముంగిట్లోనే పాలన ఉంది అంటున్నావు కదా నువ్వు రైతు బంధు ఇచ్చినా అని చెప్పేసినావు కదా మీరు వైర్ అనే ఒక వెబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాలుగు ఎకరాల వరకు ఆల్రెడీ నేను డబ్బులు ఇచ్చినాను రైతు బంధు రైతు ఆసరా పెన్షన్ ఇచ్చినాను అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పినాడు అది పచ్చే అబద్దం నో హీ హాజ్ నాట్ పేడ్ ఈ రోజు మూడు గుంట మూడు ఎకరాల పది గుంటలు మూడు ఎకరాల పద్నాలుగు గుంటల వాళ్ళకి ఈ రోజు నిన్న వచ్చినాయి మొన్ననే మూడు రోజుల క్రితమే సండే నాడే ముఖ్యమంత్రి ఏం చెప్పాడు నాలుగు ఎకరాల వాళ్ళ వరకు మేము ఇచ్చేసినాము ఐదు ఎకరాల వాళ్ళకి ఇవ్వాలనుకున్నాము సుసంపన్నులకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా ప్రభుత్వ వెల్ఫేర్ స్కీమ్స్ బీదలకే పొందాలన్నటువంటి ఆలోచన చేసిన ఆ మాట ముందే చెప్పేది ఉండే కదా ఆ మాట ఎప్పుడైతే ప్రభుత్వంలోకి వచ్చినామో నో ఐటీ పేయర్స్కి ఇయ్యము ధనవంతులకు ఇయ్యము సుసంపన్నులకు ఇయ్యము రోడ్లకు ఇయ్యము కల్టివేబుల్ ల్యాండ్స్ లేని వాళ్ళకి ఇయ్యము అని ముందే డైరెక్ట్గా నీ స్కీమ్ చెప్పి ఉంటే అయిపోయేది కదా రేపు వస్తున్నాది ఎల్లుండి ఇస్తున్నాం అయిపోయింది ఫిబ్రవరి చివరి వరకు అన్నారు మార్చి పదిహేనో తారీఖు అన్నారు ఇంకా ఏమీ లేదు ఇప్పటికి ఇంకా మూడున్నర ఎకరాలు దాదాపు మ్యాక్సిమం అయితే ఈరోజు ఈవినింగ్ వరకు నాలుగు ఎకరాల వాళ్ళకి ఇస్తే ఇస్తారు అన్నారా తర్వాత రెండోది ఏవరైతే రైతు బంధు గురించి కేసీఆర్ చెప్తున్నప్పుడు ఏమి కేసీఆర్ ఏమన్నాడు కాంగ్రెస్ అంటూ వస్తే రైతు బంధు రాదు రైతు బంధు ఇవ్వరు ధరణిని మొత్తం రద్దు చేస్తా అన్నాడే ధరణిని రద్దు చేస్తే మీకు రైతు బంధు ఎట్లా వస్తుంది అని ఆయన ప్రచారం చేస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడండి దానికి దీనికి సంబంధం లేదు ధరణి పుట్టక ముందే రైతు బంధు వచ్చేసేసింది రైతు బంధుకు ఇవ్వడానికి మా దగ్గర అన్ని రకాలైనటువంటి లెక్కలు ప్రభుత్వం దగ్గర ఉంటాయి రైతు బంధు ఐసిటీస్గా ఇస్తాము ఇంకా ఎక్కువ ఇస్తామన్నాం కదా ఎక్కువ ఇచ్చుడు సంగతి దేవుడు అడిగే ఇచ్చేదే ఇవ్వట్లేదు కదా ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో మనం ప్రజల దగ్గరికి పోతే ప్రజలు ఏమంటున్నారు అరే ఆడేం చేసిండో ఏందో మాకు తెలియదు కానీ అయ్యా టైంకు మాత్రం మాకు రైతు బంధు వచ్చేది ఇయ్యాలి ఏదయ్యా మీ ప్రభుత్వాల్లో అంటున్నారు ఎవ్వరు హూ ఇస్ దట్ హూ ఇస్ గోయింగ్ టు ఆస్ దట్ క్వశ్చన్ చెప్పండి ఒక మాట ఈనాడు గ్రామీణ ప్రాంతాల్లో రైతులని ఎవరు ఈ విషయం కౌంటర్ చేస్తారు ఎవరు ఎదుర్కొంటారు సో మనం మనం కమింగ్ టు ద పాయింట్ 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 ఈ కూడా రైట్ మీరు చెప్పింది అది గ్యారంటీస్ పాలనలో వాళ్ళ ఇంట్లో చెత్తని ఇంట్లో బంగారం అవుతది ఎవరికైతే టికెట్ ఇవ్వలేదు ఈనే నిజాయితీ సరిగా లేదు ఈయన అంటే ఒకళ్ళను పెళ్లి చేసుకొని ఇంకోళ్ళతో సంసారం చేస్తాడు అనేటువంటి అనుమానంతోనే కదా జితేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వ అన్నది కేసీఆర్ కేసీఆర్ ఏ కారణం వల్ల ఇవ్వలేదు అంటే ఈ వాజ్ కాదండి ఫుల్ అబౌట్ అయిపోయింది అవునండి బీఆర్ఎస్ లో టికెట్ ఎందుకు ఇవ్వలేదు ఇవ్వకుంటే బీజేపీలో పోయినాడు ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఆయన ఇంటిగ్రిటీని డౌట్ పడుతున్నారు అందుకే ఆయనకు టికెట్ ఇవ్వలేదు కారణకి ఇచ్చినారు అసలు టికెట్ ఇవ్వడం మీద ఒక నిర్ణయమే జరగక ముందు ఈయన పెట్టిన ట్వీట్లను బట్టి ఏమర్థమైందండి దట్ దిస్ మ్యాన్ హాస్ గాట్ మిక్స్డ్ లాయల్టీ అని దట్ నాట్ సిన్సియర్ అని ఈజ్ నాట్ లాయల్ టు ది పార్టీ హైకమాండ్ అనే అనుమానం వచ్చే ట్వీట్లు పెట్టాడా లేదా చెప్పండి అంటే కష్టపడ్డ వాళ్ళకి టికెట్ రాకపోతే కొంచెం ఆవేదన అంటే ఆ కాంగ్రెస్ కార్యకర్తలకు ఉండదా కష్టపడి మొన్న కొత్త మహానిషులు కష్టపడి తొమ్మిదిన్నర సంవత్సరాలు బిఆర్ఎస్ యొక్క దురాగతాలకు లోనై వాటిని ఎదుర్కొని సర్వస్వం కోల్పోయిన కాంగ్రెస్ కార్యకర్తలకి మంట ఉండదా ఓన్లీ జితేందర్ రెడ్డికి ఉంటదా ఓన్లీ పట్నం మహేందర్ రెడ్డికే ఉంటుందా ఓన్లీ సునీత మహేందర్ రెడ్డికే ఉంటుందా అంటే కాంగ్రెస్ కార్యకర్తలకు ఉండదా ఇప్పుడు బక్కా జర్సన్ ఉండదా లేదా వి హనుమంతరావుకు ఉండదా చెప్పు వాళ్ళు ఏమైనా పార్టీలు మార్చారా వాళ్ళు మన పార్టీలోనే ఉన్నారు కదా మొదటి నుంచి వస్తున్నారు కదా కురు వృద్ధులు కదా వాళ్ళ లాయల్టీ నువ్వు డౌట్ పడతావా హౌ దిస్ దొంతు బొంతు రామ్మోహన్ రావు సుపీరియర్ వి హనుమంతరావు బీజేపీ నుంచి అంటే బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు సైదిరెడ్డి నల్గొండ వాడికి అంటే నేను అదే చెప్తున్నాను కదా ఏ పనిని అయితే బీజేపీ వాళ్ళు చేస్తున్నారో ఏ పనిని రాహుల్ గాంధీ తిడుతున్నాడో అరే దూత్కే దులే పోతేకే హమారా పార్టీ ఆపకే పార్టీ జాయిన్ అనేసి అని రాహుల్ గాంధీ అడుగుతున్నాడు రాహుల్ గాంధీ ఏది మాట్లాడుతున్నాడో దానికి వ్యతిరేకంగా ఇక్కడ జరుగుతుంది కదా నీకేం అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీలో నాయకులు లేరా వీళ్ళంతా వెదవలా వీళ్ళ వల్ల ఎవ్వరి వల్ల ఓటు రావా ఇప్పుడు నువ్వే చెప్తున్నావు కదా నేను పెద్ద అమోఘమైన శక్తిని నా ఆకర్షణ శక్తి వల్లనే కాంగ్రెస్ ఈనాడు అధికారులకు వచ్చింది అందరూ హోంగార్డ్స్ ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పుకున్నాడు కదా నా వల్లనే మొత్తం జరిగింది అన్నాడు కదా నేను ఒక అమోఘమైన శక్తిని అందుకే నాకు అంత పెద్ద అవకాశం ఇచ్చినారు ఎక్కడో నల్లమల అడవుల్లోంచి తొక్కుకుంటూ 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 హైదరాబాద్కి వచ్చినా అన్నాడు కదా ఎవరిని దొక్కినాడయ్యా కాంగ్రెస్ కార్యకర్తను దొక్కుతున్నాడు నిజమైన కాంగ్రెస్ వాదు దొక్కుతున్నాడు ఎవరు దొక్కినాడు ఏ ప్రతిపక్షాన్ని దొక్కుతున్నాడు చెప్పండి కాళేశ్వరం ప్రాజెక్టు మీద నిర్దిష్టంగా తీసుకున్న చర్యలు ఏంది ఏమండి నీకుగా నువ్వు నేను సిబిఐకి ఇస్తా అందరు ఎవరైతే ప్రజాస్వామ్యంలో ప్రజల ధనాన్ని నొక్కారో బొక్కారో వాళ్ళందరినీ జైళ్ళల్లో పడేస్తాను నొక్కి వాక్నించ కదా మైకులు వలిగిపోయేటట్టు మాట్లాడారు కదా ఏం చర్యలు అండి జుడిషియల్ కమిషన్ అని అన్నారు ఎవరిని పెట్టినారండి ఇద్దరు జుడిషియల్ ఆఫీసర్స్ ఒక ఆయన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఇంకో హైకోర్టు ఎక్స్ చీఫ్ జస్టిస్ వీళ్ళిద్దరు అపాయింట్ చేయాలని సలహా ఇచ్చింది ఎవడు కిషన్ రెడ్డి ఐ నో దట్ పినాకిని ఘోష్ చంద్రఘోష్ హీ వాజ్ అవర్ చీఫ్ జస్టిస్ ఒక్క నాడు ఒక అడ్వకేట్ ని ఒక్క మాట మాట్లాడనిపోతే సార్ కేసు మొదలెట్టి ఆర్గ్యుమెంట్ చెప్తా అనే నోట్ లో మన్ను పోసేసి నువ్వు కాంప్రమైజ్ అవుతావా లేదా నీ కేసు డిస్మిస్ చేయాలని బలిమిటికి అయితే కేసులను విద్రహాన్ని చేయించేవాడు లేదా డిస్మిస్ అని చేయించేవాడు అంత డెబ్బై ఏళ్ళ ముసలివాడిని పట్టుకొచ్చేసేసి అంటే ఉద్దేశంతో అసలు అతను అతని ఓపికే ఉండకపోతుండేదండి హీ నెవర్ హ్యాడ్ పేషన్స్ ఈ నెవర్ హర్డ్ ప్రాపర్లీ ఆర్గ్యూ చేసిన ఇప్పుడు అయ్యప్ప సొసైటీ దానికి సంబంధించిన కేసులో ఆయన అండ్ విలాస్ అఫ్జల్ పూర్కర్ కలిసి ఒక జడ్జ్మెంట్ ఇచ్చినారు దాన్ని సుప్రీం కోర్టు లోపల స్టేటస్ కు ఆర్డర్ ఉంది అయ్యప్ప సొసైటీలో ఏ రకమైన కన్స్ట్రక్షన్లు జరగడానికి వీలు లేదని అన్నారు ఇవాళ చూడు అరాచకం జరుగుతుందా లేదా అయ్యప్ప సొసైటీలో ఆంధ్ర చెప్తున్నారు డైరెక్ట్ మాకు సీఎం ఆఫీస్ తోనే కనెక్షన్స్ ఉన్నాయి మాకు సీఎం తోనే సంబంధాలున్నాయి సీఎం వాళ్ళ వాళ్ళ ఉన్నారు వీళ్ళు ఉన్నారు మొత్తం అరాచకం ఫుల్ జరుగుతుంది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎన్ని జరగాల జరుగుతున్నాయి వాళ్ళంతా ఎవరు రాజకీయ ప్రమేయం ఉన్న వాళ్ళే చేసుకుంటున్నారు గా ఉన్నారా హీ వాజ్ ది చీఫ్ జస్టిస్ హై రౌన్ చీఫ్ జస్టిస్ అండి నేను ఆయన దగ్గర ఎన్నో కేసులు ఆర్గ్యూ చేసిన మోస్ట్ అన్ఫిట్ అసలు ఇల్ సూటెడ్ ఫర్ ది పర్పస్ నీ ఉద్దేశం ఏంది కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా కొన్ని లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసినారు రాష్ట్రం మీద పెద్ద గుదిబండను పెట్టినారు రాష్ట్రము ఈ అప్పుల ఊబిలోంచి రావడానికి కనీసం ఒక దశకం పడుతుంది ఒక పది సంవత్సరాల కాలం పడుతుంది ప్రతి పైసా 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 పొదుపు చేసుకుంటే తప్ప రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరపడానికి వీల్లేదు సంక్షేమ కార్యక్రమాలు జరపడానికి వీల్లేదు మేమేమో ఇన్ని ప్రామిసులు చేసినాం మా అభయ హస్తం ద్వారా వీటిని అమలు చేయాలన్నప్పటికీ మాకు ఈ కేసీఆర్ చేసిన అప్పుల భారమే పెను భారమైంది అని వ్యక్తి రిటైర్డ్ జడ్జి సామర్థ్యత లేకపోతే వేరే కారణం అసలు ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేదే లోపభ ఇష్టమైంది అంటే నువ్వు కా కాళేశ్వరం లో ఇన్వాల్వ్ అయ్యి నేరస్తులను పట్టుకునేటువంటి దృఢ సంకల్పం నీకు లేదు నీ పట్టుదల ఎంతసేపు బీఆర్ఎస్ ను లిక్విడేట్ చేయాలా బీఆర్ఎస్ అనే దాన్ని ఒక రాజకీయ పార్టీగా మనకుండా చేయాలన్న పట్టుదలే తప్ప అవినీతి పరులను గల్లాబట్టి గుంజి శిక్షించాలన్నటువంటి పట్టుదల ఏడగన కనబడ్డదండి ఇప్పుడు ఇంకొక దాంట్లో కూడా ఇస్తున్నారు కదా ఇంకో రిటైర్ ఆయన అంతే విద్యుత్ ఎల్ నరసింహారెడ్డి అని ఆయన ఆయన కిషన్ రెడ్డి సలహా ఇస్తే వేసినారు అది అంతకంటే ఎక్కువ ఏముంది దట్ గ్రేట్ ప్రోవెన్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళంతా ఒకటి ఆయన బీజేపీకి అనుకూలంగా ఉన్న వ్యక్తి ఎల్ నరసింహారెడ్డి గారు ఒకప్పుడు ఆయన బీజేపీ నేతృత్వంలోనే జడ్జిగా అపాయింట్ అయినాడు అరుణ్ జైట్లీ యొక్క సపోర్ట్ తోని ఆయన ఏమంత పెద్ద కాంగ్రెస్ భావజాలం పట్ల లేకపోతే కాంగ్రెస్ పట్ల ఆయనకేం సానుభూతి ఉంది పూర్తిగా కాంగ్రెస్ ఆయన యాజ్ అన్ అడ్వకేట్ గా కూడా నాకు తెలుసు కాంగ్రెస్ పట్ల ఆయనకు చాలా అంటే చాలా విపరీతమైనటువంటి యాంటిపతి ఉంటుంది చాలా అసలు మేము ఒకటే టేబుల్లో కూర్చొని మాట్లాడుకునే వాళ్ళము నిజం చెప్తున్నా యాజ్ అన్ అడ్వకేట్ కూడా హీ వాజ్ నెవర్ ఇన్ ఫేవర్ ఆఫ్ కాంగ్రెస్ హీ యూస్ టు కండెమ్ ఇందిరాగాంధీ నే తర్వాత నెహ్రూను రాజీవ్ గాంధీని అందరినీ విమర్శించేవాడు అంటే ఆయన ఆఫ్ కోర్స్ హీఈ్ ఎంటైటిల్ టు హ్యావ్ ఎన్ ఐడియాలజీ నరసింహారెడ్డి కెన్ హ్యావ్ ఎన్ ఐడియాలజీ విచ్ మే బీ ఫెవర్ ఎంక్వైరీ అన్నది ఈసారిగా పాసం ఇప్పుడు తరాజు పట్టుకునేటువంటి అంటాడు మొగ్గు చూపుతాడు అండి మీకు వచ్చే పన్న మాజీ మంత్రి అరుణ్ జైట్లీ గారు ఏమన్నారండి రిటైర్డ్ జడ్జెస్ ఆర్ అన్ఫిట్ దే షుడ్ నాట్ బి అపాయింటెడ్ ఫర్ ఎనీ పోస్ట్ దే షుడ్ నాట్ బి గివెన్ ఎనీ పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నారు ఇవాళ దేశంలో జరుగుతుంది ఏంటండి పిఎంఎల్ఏ యాక్ట్ని కరెక్ట్ అని చెప్పి తీర్పిచ్చినటువంటి కన్విల్ ఖన్వీల్కర్ను తీసుకొచ్చేసేసి లోక్పాల్కి అపాయింట్ చేసినారు ఎవరెవరైతే మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చారో వాళ్ళందరికీ రిటైర్మెంట్ తర్వాత తర్వాత ఏదో ఒక బెనిఫిట్ ఇచ్చినారు కదా సే ఆ పని ఇప్పుడు అట్లాంటి కోకు చెందిన వాళ్ళు వీళ్ళు ఎందుకండి అవసరం ఏముంది చెప్పండి నాకు ఒక మాట ఎందుకు అవసరం ఇంకో మాట ఏమన్నారంటే సీబీఐకి ఇస్తే బీజేపీ సీబీఐ మీద కంట్రోల్ పెడుతుంది బీఆర్ఎస్ మీద చర్యలు జరపవు అని అంటున్నారు కదా అదే కదా మరి నువ్వు ఎందుకు అడిగినావు ఆనాడు సిబిఐ ఎంక్వైరీ కావాలని డి రేవంతి నాట్ ఆస్క్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ అడగలేదా ఆనాడేమైనా చిన్న పిల్లోడా పాలు తాగే పిల్లోడా అంటే సిట్టింగ్ జడ్జి కి రిటైర్డ్ జడ్జితో తో విచారణకి తేడా ఉంటదా డెఫినెట్లీ ఉంటది సిట్టింగ్ జడ్జి యొక్క బిహేవియర్ కాంటాక్ట్ ఆయన రోల్స్ లో ఉంటాడు డిఫరెంట్ గా ఉంటుంది దానికి ఒక పదవి ఉంటది గర్వం ఉంటది రిటైర్మెంట్ సోర్సింగ్ ఎంప్లాయ్ కింద అంటే ఎగ్జాక్ట్లీ రిటైర్డ్ ఎంప్లాయీస్ మురళీధర్ రావు ఇట్లాంటి టైప్ అనమాట అంటే ఆ రకమైన వ్యక్తులు వీళ్ళకి ఏం నిబద్ధత ఉంటది వీళ్ళకి ఏమి ఉంటది తర్వాత వీళ్ళ నా పెద్ద గొప్ప ఎంత ఎంతో గ్యాలండరీ అవార్డులు అయిన వాళ్ళు కాదండి నా దృష్టిలో కూడా రిటైర్డ్ జడ్జిలకు ఇచ్చడమే తప్పు అంటే ఈ అంశం లోపల గవర్నమెంట్ ఈస్ నాట్ సీరియస్ టు ప్రొసీడ్ అగైన్ దోస్ దోజ్ హూ మనీ కోట్ల రూపాయలండి ఇప్పుడు అందరికి తెలుసు ఇవాళ ఉంది కదా ఎలక్ట్రోరల్ బాండ్స్ బయటకు వస్తే మెగా కృష్ణారెడ్డి ఎన్ని వేల కోట్లు ఇచ్చినాడు అండి రాజకీయ పక్షాలకు ఎవరి డబ్బు ఇచ్చినాడు ఎవడు అయ్యే సొమ్మని ఇచ్చినాడు రాజకీయ పార్టీలకు నువ్వు కాంట్రాక్టర్ వర్క్ లో నైపుణ్యత చూపెట్టు నాణ్యత గల పనులు చేయకుండా అక్కడేమో నాశిరకం పనులు చేసేసి ప్రతిపక్షాలకు అందరికి నువ్వు డబ్బులు ఇచ్చినావు అంటే నువ్వు దాని అర్థం ఏంది అందుకే కదా మేడీ అఫీషియల్ అమౌంట్ తొమ్మిది వందల అరవై ఆరు కోట్లు ఇచ్చింది మాట్లాడే వాళ్ళకి ఇచ్చింది కోట్లు ఇచ్చిన మీకు చెప్పిన ఈ కాంట్రాక్టర్స్ వ్యవహారం అసలు యాక్చువల్ బి ఫ్రాంక్ ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఇది కాంట్రాక్టర్ల ప్రభుత్వం ఇన్వలేదు ఈ కాంట్రాక్టర్ల చేతులలో నడుస్తుంది తప్ప ప్రజాహితం కోసం ఏమైనా మాట్లాడుతున్న సందర్భం ఏమైనా ఉందా రఘు నువ్వు ఒక్క విషయం చెప్పు మొన్నటి ఎన్నికలు ప్రధానంగా ఏ అంశం మీద కొట్లాడినాం కాళేశ్వరం యొక్క అవినీతి మీదనే కదా మాక్సిమం ప్రచారం అంత అదే కదా రేవంత్ రెడ్డి మాట్లాడిన ప్రతి మాట ఏం చెప్పినాడు బొక్కినారు కక్కిస్తాం 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 అన్నాడు ఎవడు కక్కినాడు అండి మేం కక్కుతున్నాం ఎవడైతే బిఆర్ఎస్ యొక్క అరాచకాలకు వ్యతిరేకంగా కొట్లాడినారో మీరు కక్కుతున్నారు నేను కక్కుతున్నాను మనలాంటి సామాజిక సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు కక్కినారు నిజమైన కల్ప్రిట్ ఒక్క నరేష్ ఇప్పుడు ప్రణీత్ రావు ఉన్నాడు ప్రణీత్ రావు కంటే ఘోరమైనటువంటి నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఒక ఇప్పుడు ఇది మన ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో కూడా తొమ్మిది వందల అరవై ఆరు కోట్లు మెగా కృష్ణారెడ్డి ఇస్తే తెలంగాణలో హాస్పిటల్స్ ఉన్న యశోద అండ్ దేశవ్యాప్తంగా ఉన్న యశోద నూట అరవై రెండు కోట్లు ఇచ్చింది ఇప్పుడు హాస్పిటల్ అంటేనే మీకు అది కాదండి లాభాపేక్ష లేని వ్యాపార ఇట్స్ నాట్ బిజినెస్ అదొక చారిటబుల్ పర్సన్ చైతన్య ఎడ్యుకేషన్ ప్రభుత్వం ఒక విధానం ఉండిందండి అంటే గత ఎన్టీ రామారావు ప్రభుత్వంలో ఒక విధానం అమలుపరిచినాడు ఏమంటే ఈ హాస్పిటల్స్ కి అందరికి బిలో అంటే పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఫ్రీగా మెడికేర్ ఇస్తారు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఇంటెక్ విల్ బీ ఫర్ పూర్ పీపుల్ అనే ఒక ఇన్సూరెన్స్ ఇస్తే వీళ్ళందరికీ కన్సెషనల్ రేట్స్ ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది వీళ్ళు కోట్ల కోట్లు ఒకవేళ ఒకసారి పొరపాట్లు కనుక మీరు యశోద హాస్పిటల్లో జాయిన్ అయితే మినిమం పది లక్షల బిల్లు లేకుండా బయటికి రారు మనం శవానికి ట్రీట్మెంట్ చేస్తారు అట్లాంటి వాళ్ళు హాస్పిటల్ మేనేజ్మెంట్లు ఇన్ని డబ్బులు రాజకీయ పార్టీలకు ఎందుకు ఇచ్చినారు ఏ క్విడ్ ప్రోకో లేకుండా కోట్లు కాదండి నేను నీకు లక్ష రూపాయల బెనిఫిట్ నాకు సార్ చేస్తే నేను పదివేలు మీ పార్టీకి ఫండ్ ఇస్తా అనే అరేంజ్మెంట్ ప్రకారమే జరిగిందా కాలేదా ఏమండి ఏ వ్యవస్థ ఏ బిజినెస్ ఇండస్ట్రీ హాస్ డెవలప్డ్ లైక్ యశోద హాస్పిటల్స్ చెప్పండి వాళ్ళు ఎక్కడ ఉండేది వాళ్ళు ఎక్కడికి వచ్చినారు చూసారు అసలు యాక్చువల్లీ పది సంవత్సరాలు ఎవడన్నా బీదవాడికి ఎవరికన్నా యశోద హాస్పిటల్లో పోయి ట్రీట్మెంట్ చేసుకుని వచ్చే అవకాశం ఉందా చెప్పండి దయచేసి నీవు పోతే బెంచ్ కార్లో పోవాలా పోతేనే నీకు యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ నీ స్థాయిని బట్టి నీ పరిస్థితిని బట్టి అక్కడ ఉంటుంది ఏది ముట్టినా ఇదే పోనీ హాస్పిటల్స్ల లోపల ట్రీట్మెంట్ మీద ఏదైనా ఒక రెగ్యులేషన్ ఉందా ఏమైనా చేసినాడా పోనీ ప్రజల హితం కోసం ఏమైనా చేసినాడా ప్రజలకు మంచి వైద్యం చేకూర్చడానికి అని కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వము ప్రైవేట్ హాస్పిటల్స్లో అన్నిట్లలో ఇగో బ్లడ్ టెస్ట్కి ఇంత లేకపోతే ఫలానా టెస్ట్ కి ఇంత అని ఏమైనా స్టాండర్డైజ్ చేసినావా లేదు కదా ప్రభుత్వంలోనేమో వైద్యం శూన్యం ప్రైవేట్ కి పోతేనేమో ఆకాశ అంటుతున్నాయి చుక్కలలో పోతున్నాయి వాళ్ళ మెడికల్ ఇండస్ట్రీ వాళ్ళు అరబిందో అరబిందో ఎగ్జాక్ట్లీ నాకు ఈ నాట్కో షాద్ నగర్ దగ్గర ఉంటారు వీళ్ళు వాళ్ళు ఫోన్ చేశారు నాకు వెయ్యి ఎకరాల భూ రైతుల భూమి కొలగొట్టినట్టుసారథిరెడ్డికి పార్థసారథి రెడ్డి రెడ్డిదే కదా మన హెట్రో హెట్రో అన్ని పైసలు ఎట్లు ఇస్తారండి పదిహేను ఎకరాల భూమి హైకోర్టు రద్దు చేసింది కదా ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఏదో రేట్ పెంచి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసినారు మళ్ళీ ఇచ్చేసారు ఇంకొక విషయం చెప్పాను నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక విషయం గ్రహించాలా ఎవడు అబ్బా సొత్తు ఎవడు దానం చేస్తున్నాడు అండి గవర్నమెంట్ ఇస్ ఎ ట్రస్టీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అవును ప్రజల యొక్క హితాన్ని ప్రొటెక్ట్ చేసే ట్రస్టీ గవర్నమెంట్ కెనాట్ డోలౌట్ సోప్స్ నీ బీదవాడికి ఒక నాలుగు ఇళ్ళు కట్టిస్తే అర్థం ఉన్నది బీదవాడికి ఏదైనా కన్సెషన్ ఇస్తే అర్థం ఉన్నది కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దిగ్విజయంగా లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ నడుస్తున్న ఒకే ఒక స్కీమ్ ఏంటంటే మహిళలకి ఉచిత ప్రయాణం ఆ దప్ప ఇంకోటి ఏది నడవట్లేదండి అనరా అంత మిత్త బోగస్ మనం లెక్కల కోసమే ఇది చేసినాం అది చేసినాం అది చేసినాం ఇది చేసినాం అనడమే తప్ప జరిగింది అయితే ప్రజలకు ఏమి లేదు చాలా ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ ఎట్లా దీన్ని ఎట్లా చూడాలా ఇవ్వాలి ఘోరంగా ముంచి దోపిడీ చేసిన సొమ్ము పార్టీలు పంచుకొని తింటా ఉంటే అధికారంలో అంటే ఈ ఇది గోప్యత ఉన్న పథకం ఇది ఎలక్టోరల్ బాండ్స్ అంట ఇది మళ్ళీ ఇప్పుడు సుప్రీం సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఒకవేళ వాళ్ళు చెప్పకపోతే వాడు పదహారు వందల కోట్లు తొమ్మిది వందల కోట్లు అయింది ఎన్ని కోట్లని ఇచ్చుకుంటూ పోతూనే ఉంటాడు అదే కదా ఇప్పుడు అప్పనంగా ప్రభుత్వ భూములు పొంది అంటే లక్ష రూపాయల వస్తువుని వెయ్యి రూపాయలకు కొని ఇరవై రూపాయలు పొలిటికల్ పార్టీకి దానం ఇచ్చినాడు అంటే వీళ్ళు రాజకీయ పక్షాలు ప్రజాసేవ చేస్తాము అని చెప్పి పెద్ద కద్దరు బట్టలు కట్టుకొని పెద్ద చాలా ఇదిగా ఉన్నాము నీతిగా ఉన్నాము నిజాయితీగా ఉన్నాము అని వాళ్ళు ఇన్ని కోట్ల రూపాయలు ఎట్లా రుణంగా తీసుకున్నారు ఎట్లా వాళ్ళు డొనేషన్స్ రూపంలో పొందినారు అరే నీ ఒకప్పుడు ఏమనే వాళ్ళు తెలుసు అసలు ఇండస్ట్రియలిస్ట్ నుంచి డబ్బులు ఇస్తామంటే నోనో దట్ ఈస్ అ టెంటెడ్ మనీ వీ డోంట్ టచ్ అనేది అది బ్లాక్ మనీ మేము గవర్నమెంట్ పెడుతుంది పెట్టి ప్రత్యేకంగా ఇచ్చేవాడి పేరు బయటికి రాకూడదు తీసుకునే వాడి పేరు తిరగడదు అమౌంట్ ఎంత ఇచ్చారో తెలియదు అన్ని గోప్యంగా ఉంచి వ్యవహారం చేసినారు ఈనాడు ఏ పార్టీలు అయితే ఆయా రాష్ట్రాలలో కేంద్రంలో అధికారం ఉన్నాయో వాళ్ళు ప్రైవేట్ కాంట్రాక్టర్ల నుంచి తర్వాత ప్రైవేట్ వ్యక్తుల ఇండస్ట్రీస్ నుంచి కోట్ల కోట్ల రూపాయలు చూడండి మైహోం రామేశ్వరరావు రాజపుష్ప మెగా కృష్ణారెడ్డి యశోదా అరబిందో హెటిరో నాక్కో అందరూ వీళ్ళ మీద ఏమైనా యాక్షన్ జరిగిందా ఇప్పుడు నువ్వు చెప్పినాయి ఈ వీళ్ళ మీద రైట్స్ జరిగినాయి కోకాపేట ల్యాండ్స్ గురించి అందరి మీద రైట్స్ జరిగినాయి అందరి మీద జరిగినాయి ఎంత గగ్గోలు పెట్టినాడు ముఖ్యమంత్రి పిసిసిఐ అధ్యక్షుడిగా కోకాపేట ల్యాండ్స్ విషయంలో ఏమైనా జరిగిందా అప్పనంగా కేసీఆర్ ల్యాండ్ తీసేసుకున్నాడా బీఆర్ఎస్ పార్టీ కని పని అదన్న వాపస్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడా అది లేదు కదా ఎక్కడండి వేదవాళ్ళకి టూ బెడ్రూమ్ స్కీమ్ కట్టాలంటేనేమో భూమి లేదు భూమి లేదు అని చెప్పి రాంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం రాంగానే అసైన్మెంట్ పాలసీని మార్చినాం మార్చేసేసి గతంలోపడేదైతే కాంగ్రెస్ పార్టీ భూమి లేని పేద రైతులకు ఐదు ఎకరాలు పది ఎకరాలు అయితే అసైన్మెంట్ ఇచ్చేదో ఆ అసైన్మెంట్ స్కీమ్ అంతా మార్చేసేసి ఇళ్ళ పట్టాలి కూడా మార్పిచ్చేసేసి డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అని తీసుకొచ్చినాడు దానికి ఒక అందమైన రూపం చెప్పినాడు పెద్ద డబుల్ బెడ్రూమ్ ఉంటుంది అదే ఉంటుంది ఇది ఉంటుంది అని చెప్పేసేసి అది చేసినాడా అది లేదు ఏదీ లేదు పోనీసె ఎక్కడండి పీదవాళ్ళకి అనుకూలంగా చేస్తున్న స్టెప్ ఒక్కటి చూపెట్టండి పది పదహారు సీట్లు వస్తాయి పదిహేడు సీట్లు వస్తాయి పది సీట్లు వస్తాయి సార్ ఇంకొక ప్రధానమైన అంశం సార్ ఇప్పుడు ఈ ప్రణీత్ రావు అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్నారు ఎగ్జాక్ట్ జైల్లో ఉన్నాడు ఎస్ ఈ టాపింగ్ అనేది పెద్ద దుమారం రేపుతా ఉన్నది నీచాతి నీచమైనటువంటి వ్యవహారం అండి ప్రణీత్ రావు చేసిన అన్నటువంటి పని దానంత నీచమైన పని ఇంకోట్లేదు ఏమండి భార్య లేడీస్ ఫోన్ లో కూడా వీడు ట్యాప్ చేసినారంటే ఇది ఏ రకంగా భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి ఏ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాపాడడంలో విధి నిర్వహణలో భాగంగా ఇంకోని భార్య ఫోన్ ట్యాప్ చేస్తారండి అసలు ఏమైనా అర్థం ఉన్నదా ఇది వాడే చెప్పించుకున్నాడట ప్రగతి భవన్ లో ఉండే మా భార్య ఫోన్ ట్యాప్ చేయని పేరు ఎందుకు మా భార్య ఫోర్ ఫోన్ ట్యాప్ చేయండి వాడు ట్యాప్ చేసి డీటెయిల్స్ ఇచ్చింది అనమాట అది ఐదర్ వే కావచ్చు వాడే చేసి ఉండడా వీడే చేసి ఉంటాడా గానీ అసలు ఇదంతా దీని వెనక ఒక పెద్ద గ్యాంగ్ ఉంది చాలా తెలివిగా మొత్తం వెలమ ఎంప్లాయీస్ ని పెట్టుకొని అదే కదా నడిపించింది అదే కదా సార్ మీకు విషయం పైన చాలా వాళ్ళ చాటుకి ఏమనే వాళ్ళు తెలుసా వెంగాల్ రావు తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళా మన వెల్బోల్ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వాన్ని మనం పర్పిచువేట్ చేయాలి ఇక ఈ పరిపాలన అంతా మన గుప్పిట్లోనే ఉండాలి దొరల గుప్పిట్లోనే ఉండాలి కాబట్టి మనం మనం అందరం ఒకటైపోవాలా ఈ గుప్పెడు మంది ఒకటైపోయి మిగతా రాజకీయ పక్షాలను ప్రతిపక్షాలను ఎవడన్నా అసంతృప్తి వ్యక్తం చేసిన వాళ్ళను అణిచిరా ప్రజాస్వామ్యం అనేది రాష్ట్రంలో లేకుండా చేసేసి ఇదంతా దుష్పరిపాలన చేసినారు ఇవాళ అట్లా చేసిన వాళ్ళ మీద ఒక్కళ్ళ మీద చర్యలు ఇవ్వండి అదే బాధాకరమైన విషయం ఇప్పుడు ఈ టాపింగ్ లో ఎవరెవరు వాడు గ్యాంగ్ అయితే డెఫినెట్ గా ఉంటది అందులో దాదాపు చాలా మంది ఉంటారు అంటే నాకు కూడా కొంతమంది తెలుసు మీకు మీరు పబ్లిక్ గవర్నమెంట్ చాలా క్లోజెస్ అందుకే కదా మహేందర్ రెడ్డి గారి మీద అన్ని విమర్శలు వస్తున్నప్పుడు టిఎస్పీఎస్సి చైర్మన్ గా జరుగుతున్నప్పుడు ఆయన నిమిత్తం మాత్రం ఆయన అక్కడ పెట్టినారు అంతే ఉభా మొత్తం ప్రభాకర్ రావే వ్యవహారాలు నడిపినా అసలు యాక్చువల్లీ పాపం ఆయనకి ఏం లేదని చెప్పిన కారణం అదే అంటే ఐ యూస్ ఆల్ కదా ఇట్ విజిబుల్ టు ఐ హౌ దే నాకు ఎప్పుడు అనుమానం వచ్చిందంటే ఒక పర్టికులర్ ఇష్యూ లోపల నేను మా బాస్ తో ఒక విషయం మాట్లాడిన ఫోన్ లో మాట్లాడితే ఆ మా కాన్వర్జేషన్ వల్ల ఏ ఆఫీసర్ కి అయితే ఎఫెక్ట్ వస్తుందో వాడు నెక్స్ట్ డే నా దగ్గరికి వచ్చేసేసి సార్ మీరు నాకు అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ ఇవ్వడానికి వ్యతిరేక ఎందుకు ఇస్తున్నారు సార్ అన్నాడు నేను అసలు వాడితో అల్లే ఆ మాట నేను అన్నది ఒక ఆయనతోని నాకు అప్పుడు అనుమానం వచ్చేసి ఏంది ఇట్లా జరుగుతుంది అని అని అంటే లేదు సార్ యువర్ ఫోన్ ఈజ్ ఆల్సో ఆన్ స్కానర్ వాళ్ళు అందరిని ట్యాప్ చేస్తున్నారు అని ఒక కొత్త ఇంత టెక్నాలజీ తీసుకువచ్చేసి వచ్చేసి ప్రతి వాడు ఫోన్ ట్యాప్ చేసినారయ్యా నిజంగా చెప్తున్నాను ఇది రైట్ టు ప్రైవసీ అనేది ఒక ఫండమెంటల్ రైట్ అని చెప్పి ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ ట్వంటీ వన్ అని సుప్రీంకోర్టు ఇంటర్ప్రిట్ చేసినాక ఇంత వర్గాల్లో వార్ రూమ్లు పెట్టి మండల స్థాయి అధికారుల ఫోన్ కూడా ట్యాప్ చేసి పడేసి అరే మండల్ ప్రెసిడెంట్ అయిపోయింది జిల్లా పరిషత్ తన పార్టీ వాళ్ళు పరా ఇతరుల పార్టీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీల వాళ్ళు అసలు భేదమే లేదబ్బా ఈ ట్యాపింగ్కి మరి అది ఏ మూల ఉద్దేశంతో చేసినారు ఎవడి సామ్రాజ్యాన్ని కాపాడడానికి ఇదంతా చేసినారు అనేది ఒక పెద్ద మిలియన్ డాలర్ క్వశ్చన్ అయింది తర్వాత ఒక కమ్యూనిటీ అండి అంటే వాళ్ళ డ్యూటీ అనేది ఏం లేదా దే ఆర్ నాట్ బౌండ్ టు ఎనీ యూనో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇప్పుడు వాళ్ళ విధిలో భాగమా నా ఇప్పుడు ప్రణీత్ రావు అంటాడంటే అక్కడ ఇంట్రాల్లో ఫస్ట్ అడిగితే మా సుపీరియర్ ఆఫీసర్స్ చెప్తే నేను చేసిన అంటాడు సుపీరియర్ ఎవడిగా అది కాదండి గడ్డి తినమంటే తింటారండి నీ విధి నిర్వహణలో భాగంగా నీకు ఏదైనా చెప్తే చేస్తే అర్థం ఉంది కానీ నువ్వు నేను నీ విధికి సంబంధం లేని విషయాల మీద నువ్వు వాడిని ట్యాప్ చేయలేదు వీని మార్డర్ చేయి ఇంకొక వాళ్ళని ఏదో చేయమంటే నువ్వెట్లా నేరం చేస్తావు వెరీ వేర్ డస్ యువర్ కాన్షియస్ లైఫ్ నీ అంతరాత్మ ఏమైంది ఏం చేసింది అన్నాడు నీకు తెలియదా నువ్వు ఒక డ్యూటీ మైండెడ్ ఒక యూనిఫామ్ క్లాడ్ ఆఫీసర్ నువ్వు ఒక యూనిఫామ్ వేసుకున్న పోలీస్ ఆఫీసర్ ఒకవేళ గవర్నమెంట్ మారితే సిచ్యువేషన్ ఏంది ఇప్పటికే దీని మీద ఎలిగేషన్స్ ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి వాళ్ళకు కూడా తెలుస్తున్నది టాప్ చేస్తున్నా ప్రతి వాడికి తెలుసు వాడికి తెలుసు పెట్టి ఒక రోజు ఒక ఒక పని చేసినారు మల్లన్న ఒక్కడే దొరికితే ఆ రోజే సాగు చంపుదాం అనుకున్నారు ఆ రోజు మల్లన్న లో లేకపోవడం కనుక తప్పిపోయినాడు మరుసటి రోజు ఎస్ఓటి ఆఫీసర్లను తీసుకువచ్చి పెట్టి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టినారు పోలీస్ ఆఫీసర్లు మమ్ముల్ని చంపడానికి ప్రైవేట్ వ్యక్తులు ట్రై చేసినారు అనేటువంటి ఒక ఆరోపణతోని త్రీ నాట్ సెవెన్ అఫెన్స్ బుక్ చేస్తే ఆ జడ్జి దగ్గర నేను ఆ నేను నేను జడ్జి గారి కన్నా సార్ మా ఎస్ఓటి ఆఫీసర్ ఒక్కడు ఇరవై మంది నాపుతాడు సార్ వాడి దేహదారుడ్యం అంత బాగుంటది వాడిని వీలుగొట్టడం ఏంటండి ఇది ఎవడని చెప్పిన అసలు నమ్మేటట్టు లేదు కుందేలు పెద్ద పుల్ని బెదిరించింది అన్నట్టు ఉంది సార్ అన్న అంటే జడ్జి గారు నవ్వుడే నవ్వుడు మీరు బాగా చెప్తున్నారు అవును ఎట్లా మీరు ఒకసారి వాళ్ళ ఇన్బిల్ట్ చూడండి వాడి బా బాడీ బిల్డప్ చూస్తే మీకు అర్థమవుతుంది ఆఫీసర్స్ సార్ కేపబుల్ ఆఫ్ ప్రివెండింగ్ అట్లీస్ టెన్ పీపుల్ పూర్ నార్మల్ పోలీస్ కాదు కదా ఎస్ఓటి పోలీసులు అంటే అనేది ఏంటంటే పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఒక ఒక కుటుంబాన్ని రక్షించడం కోసమే వాడకం ఉన్నారు ఈ లీగల్ గా ఇది ఎంత సీరియస్ కేస్ గా మనం చూడాలి టాపింగ్ అన్నది సార్ వాళ్ళు పెట్టిన సెక్షన్స్ లో అయితే ఏది ఎబో సెవెన్ ఇయర్స్ లేవు సార్ అన్ని బిలో సెవెన్ ఇయర్స్ ఆఫెన్సర్స్ ఉన్నాయి సెంట్రల్ ఎంటర్ కావాల్సి ఉంటుందా కేంద్ర చట్టాలే కదా అన్ని కూడా అంటే రఘు నేను జర్నలిజం లో ఉన్న రోజులలో రాజీవ్ గాంధీ గారు నేతృత్వంలో అయితే ప్రభుత్వం ఉండటం పోస్టల్ బిల్ అని ఒకటి తీసుకొచ్చినాడు అంటే ఇంటర్సెప్టింగ్ ది పోస్టేజ్ అని అంటే పోస్టల్ కవర్లను విప్పి చూడడానికి అంటే దేశ భద్రత అనేటువంటి ఒక అంశం మీద ఆ రకమైన అధికారాలు పోలీసులకు కట్టబెడుతూ ఒక చట్టం తీసుకొస్తే దాని మీద అప్పటి రాష్ట్రపతి జ్ఞాని జైల్సింగ్ అప్పటి కాంగ్రెస్ కాంగ్రెస్ఐ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కమలాపతి త్రిపాఠి తర్వాత గిరీష్ జైన్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిటరు ఇట్లాంటి బుద్ధజీవులు అందరు అపోజ్ చేసినారు దిస్ ఇస్ నథింగ్ బట్ ఇంక్లూడింగ్ ఇన్ ప్రైవసీ అని అసలు రాజీవ్ గాంధీ కొన్ను జ్ఞాని జయల్ కి ఎంత పెద్ద రిఫ్ట్ వచ్చిందంటే ఒక దశలో జ్ఞాని జయల్ సింగ్ కార్డ్ ఆఫ్ డిస్మిసింగ్ రాజీవ్ గాంధీ గవర్నమెంట్ అవుతప్పుడు కమలాపతి త్రిపాఠి వెళ్ళి ్యానీ జైల్ సింగ్ ని కలిసి నాలుగు వందల మంది ఎంపీలు ఉన్న ప్రభుత్వాన్ని నువ్వు రద్దు చేస్తే దేశ చరిత్రలో నీ అంత దుర్మార్గుండడని అంటారు నాకు రాజీవ్ గాంధీతో ఎన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా నువ్వు ఒక ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి వీల్లేదని చెప్పి వచ్చినాడు దట్ ఈస్ ది లెవెల్ ఆఫ్ యునో పొలిటికల్ థింకింగ్ అండ్ మెచ్యూరిటీ అండ్ ఇఫ్ యూ కంపేర్ దెమ్ విత్ దీస్ లిలిపుటన్స్ ఈ వీళ్ళని చూస్తే ఈ పిగ్మీలను చూస్తే చాలా బాధాకరంగా ఉంది వీళ్ళకి అసలు రవ్ అంతా కూడా రిమోట్స్ లేదండి రవ్వంతా కూడా పశ్చాత్తాపం లేదు అయ్యో మేము ప్రైవేట్ మాటలు వింటున్నాము వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలు కూడా వింటున్నారంటే ఇంకా వీళ్ళంతా నీచమైన వాళ్ళు ఎవరు అంటే బెడ్రూములలోకి ఆ తొంగి చూస్తున్నారు ఆ వీళ్ళు ఇది ప్రజాహితమా ఆఫ్ డిశ్చార్జ్ ఫంక్షన్ ఇప్పుడు కేసీఆర్ కూడా రెస్పాండ్ కావాలి ఇది ఎంతవరకు అన్నది కూడా ఇది అంటే బయటకు వచ్చి చెప్పాలి లేదు లేదు మేము చాలా నీతి నిజాయితీ నిజాయితీ ఉంటే కేసీఆర్ లో కూలిపోకపోతుండే కేసీఆర్ ప్రభుత్వం ఇంత పతనమే జరగకపోతుండే ప్రజలు ఇచ్చిన అధికారము నెత్తికెక్కి మదంతో రాష్ట్ర యొక్క పరిపాలనని సర్వనాశం చేసినాడు కాబట్టి ప్రజలు తీసుకుపోయి ఒక పెద్ద మూసిల వారేసినారు ఆయనని ఆయన పార్టీని ఆయన లీడర్ని ఆదా